హాయ్, నమస్తే. అరుణా రాయలసీమ వంటలకు స్వాగతం. మనం బెండకాయతో కుర్కురే చేసుకున్నామండి. ఈరోజు కుర్కురే చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు బెండకాయలు, సాల్ట్, జీడిపప్పు, కారం, జీలకర్ర, వెనిగర్, శనగపిండి. బెండకాయలని అలా కట్ చేసుకోవాలండి, అలా ముక్కలు చేసుకోవాలి. చూపిస్తున్నా చూడండి. అలా నేను మళ్ళీ లేట్ అవుతుందని ముందుకు కట్ చేసి పెట్టుకున్నాను. అలా నాలుగు ముక్కలు చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో కట్ చేసుకొని అలా కట్ చేసుకోవాలి. అలా అన్ని ముక్కలు చేసుకున్న తర్వాత మనం ఇంకా దానికి కారం ఉప్పు వేసుకున్నామని కలుపుకున్నాము. ముందుగా సాల్ట్ వేస్తున్నాను. మనకు రుచికి తగినంత వేసుకోవచ్చు. కారం ఒక స్పూన్ అయితే సరిపోతుంది. జీలకర్ర ఒక స్పూన్ వేసుకున్నాము. వెనిగర్ ఒక రెండు స్పూన్లు వేస్తానండి. జీడిపప్పు నానబెట్టి అట్లా ఒక రెండు నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం డైరెక్ట్ వేసినామనుకో బెండకాయలకు ఇది మాడిపోతుంది. బెండకాయలు వేగే తలక లేట్ అవుతుంది కదా బెండకాయలు వేగను కాబట్టి. జీడిపప్పు మాడిపోతుంది కాబట్టి రెండు నిమిషాలు నానబెట్టినామంటే వాటిలతో పాటు జీడిపప్పు వేగే తలక అది వేగుతుంది బెండకాయ కూడాను. శనగపిండి అండి. ఇప్పుడు నిమ్మకాయ కూడా వేసుకోవాలండి. కొంచెం నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది. మనము వెనీలా లేకపోతే నిమ్మరసం వేసుకోవాలి. వెనిగర్ లేకపోతే సారీ వెనిగర్ లేకపోతే కనుక నిమ్మకాయ వేసుకోవాలండి. ఇంకా మామిడికాయ పొడి అమ్ముతారు కదా, అది కూడా ఆమ్చూరని అమ్ముతారు కదా, అది ఇది వేయకపోయినా అది వేసుకోవాలి. ఉంటే కనుక మా ఇంట్లో లేదు, వేయలేదు కాబట్టి నేను వెనిగర్ వేసాను. కొన్ని నీళ్ళు పోసి కలుపుకున్నాం అలా. ఎందుకంటే జీడిపప్పు వాటికి అతుక్కోవాలి కదా బెండకాయకు. ఈ శనగపిండి అది అన్నీ వేసి అలా కలుపుకుంటే జీడిపప్పు అతుక్కుంటుంది వాటికి. కొంచెం టేస్ట్ వస్తుందండి ఆమ్చూర్ పొడి వేస్తే. ఆ పొడి లేదు, మీరు ఉంటే వేసుకోవచ్చండి. ఆమ్చూర్ తప్పనిసరిగా వేసుకొని ఉంటే కదా. అలా నూనె కాగిన తర్వాత అలా అన్నీ ఒకటి విడివిడిగా వేసుకుంటే బాగా వేగితే కనుక చాలా బాగుంటాయండి. పిల్లలు తినని పిల్లలు, బెండకాయలు తినని పిల్లలు కూడా బాగా తింటారు. బెండకాయలు తింటే చాలా మంచిది కదా. మామూలుగా మ్యాస్ వస్తుంది అంటారు కదా బెండకాయలు ఎక్కువ తింటే.
పిల్లలకు బాగా మంచిది. ఈ బెండకాయలు ఇలా చేసి పెట్టచ్చు, బాగా తింటారు. మన కుర్కురేలాగా తింటారండి ఇవి. ఇంకా కొన్ని తింటారు. అలా ఎర్రగా వేయించుకోవాలి. బాగా వేగినాయండి, అంటే మన జీడిపప్పు వేగదలకు ఇవి కూడా వేగిపోతాయి, బెండకాయలు కూడా. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకు. చాలా ఇది మజ్జిగ, ఇది పెరుగన్నం కాదు, ఇది రసమన్నము పప్పన్నం లేకి రెంటిలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి. ఇలా చేసుకుంటే కన కురుకురేలు ఉత్త స్నాక్స్ లాగా పిల్లలకు బాగా తినచ్చు. మనము నూనె కాగిన తర్వాతే జీడి ఇది కొన్ని నీళ్ళు పోసి కలుపుకోవాలండి. ముందుగా ఊరికి ఉత్త శనగపిండి వేసి కలుపుకున్న తర్వాత, ఎందుకంటే అది జిగటి జిగటిగా మళ్ళీ అంతా ఖర్చకపోతుంది వాటికే, అది ఇట్లా విదిలిచ్చినామంటే రావు. అందుకని మనం నీళ్ళు పోసి ఎప్పుడు కలుపుకోవాలంటే నూనె కాగిన తర్వాత కొన్ని నీళ్ళు పోసి జీలకర్రచ్చి కలుపుకొని ఇంకా అట్లా కుర్కురే మాత్రం చేసుకోవాలి. ఎందుకంటే అంత ఒకదానికి ఒకటి ఖర్చకపోతుంది, మనం అప్పటికప్పుడు కలిపినట్టయితే కన్నా బాగా వస్తుంది. చూసారు కదండి, మీరు కూడా ఇలా ఒకసారి బెండకాయతో కుర్కురే చేసి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.